ఖర్చు పెట్టి తన దగ్గర ఉన్న దాంట్లో కొంత తీసి ఇది ఈశ్వరుడికి ఇస్తున్నాను. ఈ సభలోనే ఉన్నారు, పేరు చెప్తే ఒప్పుకోరు. నేను ఎంతటి వాడినండి, ఈశ్వరుడిచ్చింది ఈశ్వరుడికి ఇస్తున్నాను గురువుగారు సమాజ రూపంలో, దానికి నాదేముందని నేను ఇస్తాను అని కన్నుల నీరు పెట్టుకుని ఆయన మాట్లాడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ విభూతి ఉందే వాళ్ళు మహాలక్ష్మి అనుగ్రహ సంపన్నులు. నాది కాదు ఇది, ఈశ్వరుడు నాకు ఇచ్చినది. నాకు ఇచ్చినది నేను వేరొకరికి ఇచ్చి అమ్మ చేతి ఉపకరణంగా నేను మిగిలిపోతానని కోరుకున్నవాడెవడో వాడు లక్ష్మీవంతుడు, వాడు శ్రీకారం ఉన్నవాడు, వాడు మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది ఉన్నవాడు. వాడు శ్రీ, వాడి ముఖం చూస్తే చాలు మీకు పరమ మంగళం జరుగుతుంది. వాడు పూజ చేసుకుని బయటికి వస్తుంటే వాడి ముఖాన్ని చూస్తే మీకు త్రివేణి సంగమ స్నాన ఫలితం వస్తుంది. ఎందుకని, ఏ విభూతి ఆయనకుందో దాన్ని ఈశ్వరపరం చేస్తారు. మీరు చూడండి, ఎందరో ఈ దేశంలో కోట్లకి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కొన్ని వేల ఎకరాలు మావన్న వాళ్ళు ఉన్నారు, అగ్రహారాలు అగ్రహారాలు మావన్న వాళ్ళు ఉన్నారు, ఈ రాజ్యాలు మావన్న వాళ్ళు ఉన్నారు. ఉత్తరాన ఇక్కడి నుంచి, దక్షిణాన ఇక్కడ వరకు, తూర్పున ఇక్కడి నుంచి, పశ్చిమాన ఇక్కడ వరకు మావన్న వాళ్ళు ఉన్నారు. అలా అన్నవాళ్ళు ఎవరైనా ఇవాళ ఎక్కడైనా ఉన్నారా? వాళ్ళ పేర్లు ఎన్నో మీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా? భగవంతుడి మీద పరవశించి నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా అని తనకున్న దాంతో నాలుగు ఇళ్ల ముందుకు వెళ్ళి చెయ్యి చాపి భిక్షాటన చేసి ఆ అన్నం తిని తన శిష్యులకి తనకొచ్చినటువంటి విద్యని, ఆ సంగీత విద్యను నేర్పుకున్నటువంటి త్యాగరాజస్వామిని దేవాలయంలో ప్రతిష్ఠ చేసుకుని దర్శనం చేసుకుని పొంగిపోయి ఇప్పటికీ తిరువారూరు వెళ్ళి దర్శనం చేసి ఏడాదికి ఒకసారి త్యాగరాజస్వామి శరీరం విడిచిపెట్టిన రోజున త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేస్తున్నాం. ఆయన లక్ష్మీవంతుడు, లేకపోతే డబ్బు దాచుకున్నవాడా లక్ష్మీవంతుడు? ఎవడు లక్ష్మీవంతుడు? వాడి లక్ష్మి వాడి శరీరం విడిచిపెట్టినప్పుడే వెళ్ళిపోయింది. మహాలక్ష్మి కృప అంటే ఏమిటో తెలుసా అండి? అనుభవములోనికి వచ్చుట. ఉండడం వేరు, ఉన్నది అనుభవంలోకి రావడం వేరు. ఒక్కొక్క నాడు ఉంటుంది కానీ అది అనుభవంలోకి రాదు. ఎందుకని, నువ్వు దాచావు తప్ప తిన్నదే ఉంది. కోట్లుండి స్కూటర్ మీద కూడా జరగకుండా సైకిల్ మీద తిరుగుతున్న వాడు నాకు తెలుసు. వాడు దరిద్రుడు, వాడు ఐశ్వర్యవంతుడు కాడు. వాడికి ఉండడానికి కోట్లున్నాయి, వాడి గత జన్మల పుణ్యం పూర్తయిపోయిందంతే. వాడు ఇంకోళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడు దేనికి పనికి వస్తాడంటే, తేనెటీగ పువ్వు పువ్వు మీద పువ్వు పువ్వు మీద వాలి కష్టపడి తేనె తీసుకొచ్చి మకర మైనంతో గదులు కట్టి అందులో తేనె నింపి దాన్ని జాగ్రత్తగా జిగురుతో మూసి తేనెంతా సంపాదించానని ఎవరైనా అటుగా వెడుతూ తెలియక చప్పుడు చేసిన వాళ్ళని కుట్టి ఇంత దాచుకున్న తేనెటీగల్ని గమనించి బాగా పట్టు నిండిందని చూసి దాని కింద నిప్పు పొగబెట్టి తట్టుకోలేక తేనెటీగలు పారిపోతే పిండుకునేవాడోడు ఉంటాడు. ఆనాడు బాధపడతావు. మహాలక్ష్మి అనుగ్రహం అంటే నువ్వు యశోశరీరుడవై వెళ్ళిపోవడం. ఎవడు అలా వెళ్ళిపోయాడో వాడు భాగ్యవంతుడు. ఎవడు వెళ్ళిపోయినా వాడి పేరు తలుచుకునేటప్పటిక మహానుభావుడండి, ఎంత మహానుభావుడండి నిజంగా అనిపించుకున్నవాడెవడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందినవాడు. ఆయనని లక్ష్మీ కటాక్షం ఉన్నవాడంటారు తప్ప, ఈ జన్మలో తీసుకొచ్చి ఏదో ఉందనుకోండి దానికి వ్యయం లేదనుకోండి, అంటే ఖర్చు పెట్టడు. వచ్చు విద్య చెప్పడు ఎవరికి, ఉండి అందం లోపలంతా కుచ్చిత బుద్ధి, ఆ అందాన్ని అడ్డుపెట్టి ఎవరిని పాడు చేద్దామని చూస్తుంటాడు. ఉంది ఐశ్వర్యం, దాన్ని ఎలా పెంచుదామని చూస్తాడు. మీకు అవసరం ఉంటే 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి మీకున్న ఒకే ఒక్క ఆవునో గేదెనో ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి మీరు వీధిన పడిపోయినా వాడికి ఏం పర్వాలేదు, వాడి ఐశ్వర్యం పెరిగితే చాలు. ఇప్పుడు చెప్పండి, అది లక్ష్మీ కటాక్షమా? అది లక్ష్మీ కటాక్షము కాదు. చాలామంది శాస్త్రం చెప్పిన లక్ష్మీ కటాక్షానికి పొరపాటు పడతారు. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటో తెలుసుండే, మీకున్న విభూతి ప్రవాహమునకు అడ్డు వచ్చేటటువంటి కవాటమును తొలగించగలిగినటువంటి శక్తి మీ యందు ప్రకాశిస్తే దానిని మీకు మహాలక్ష్మీ కటాక్షమని పిలుస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ఇక్కడ బ్రహ్మ పదవిలో కూర్చుని కార్యక్రమాన్నంతటినీ నిర్వహణ చేస్తున్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు. గురు పూర్ణిమ నాడు 2 సంవత్సరాల నుంచి మనం కృష్ణావధారులు గారిని తీసుకొచ్చి ఆయనకి గురు పూజ చేస్తున్నాం. దేనికి చేస్తున్నామో తెలుసా అండి?
ఆయన కన్నా వేదం చదువుకున్న వాళ్ళు లేక కాదు, ఆయన కన్నా వేదార్థం తెలియని వాళ్ళు లేక కాదు. ఎందుకు కృష్ణావధానులు గారు గురువుగా పూజకు అర్హుడయ్యారో తెలుసా? అంత వృద్ధులైపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన కొన్ని వేల రూపాయల డబ్బు పట్టుకెళ్ళి, అవధానులు గారు ఈ డబ్బు మీరు ఉంచుకోండి అని ఇస్తే, ఆయన ఓ శిష్యుణ్ణి పిలిచి, ఒరే నమ సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయిచ అరుణాయిచ ఈ పన్నానికి ఈ అష్టమానువాకానికి ఘన జట చెప్పు. అంటే ఆ వేదం నేర్చుకుంటున్న శిష్యుడు ఘన జట చెప్పాడు. చెప్తే ఆయన అన్నారు, నువ్వు ఇచ్చిన ఈ వేలు తీసుకెళ్ళి నేను ఇంట్లో పెట్టుకుంటే, ఈ డబ్బు నా దగ్గర ఉంటే, ఇలా ఇచ్చిన వేలన్నీ పట్టుకెళ్ళి నేను దాస్తే వీడెంత తొందరగా వెళ్ళిపోతాడు, మందవుతుందని చూస్తారు. నేను నాకున్న విద్యని ఇలా నలుగురికి నేర్పితే కృష్ణావధానుల యొక్క కంఠం ఇంతమంది కంఠాల్లో బతుకుతుంది. రేపు వాడు బాగా చదువుతూ ఉంటే, ఉచ్చరిస్తూ ఉంటే సుబ్రహ్మణ్య శర్మ గారు ఎంత అందంగా ఉచ్చరిస్తారు ఆ గురుభక్తి, అది నాకు ఆయనంటే గౌరవం. అలా మంత్రం చెప్పుకొని, మా గురువు గారండి ఎంత కష్టపడి మాకు నేర్పారో అంటే, నా శరీరం వెళ్ళిపోయినా నా కీర్తి నిలబడిపోతుంది, నాకు అది కావాలి, కానీ నాయన నేను ఈ డబ్బు కోసం వెంపర్లాడట్లేదురా, నా కొద్దు పట్టుకెళ్ళి ఏదైనా దేవాలయానికి ఇచ్చేయమన్నారు ఆయన. ఆయన మహాలక్ష్మి కటాక్షం ఉన్నవారు. మహానుభావుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి సహస్రచంద్ర దర్శనోత్సవాలు జరిగితే డబ్బు మూట పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెడితే ఒక రామాలయానికి ఇచ్చేశారు. ఇచ్చేసి ఆయన హాయిగా చేతులు దులుపుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఎవడు జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాడో, ఎవడు తనకున్న విభూతిని భగవత్పరం చేశాడో, వాడు మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది ఉన్నవాడు, వాడు లక్ష్మీవంతుడు. అందుకే హనుమ సుందరకాండలో సముద్రాన్ని దాటుతుంటే ఎన్నో మార్లు మహర్షి ఆయన్ని శ్రీమాన్ 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 అంటారు. మీరు చెప్పండి, హనుమ దగ్గర ట్రావెలర్స్ చెక్స్ ఉన్నాయా, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయా, లేకపోతే ఆయన దగ్గర ఏమైనా బంగారం ముక్కలు బిస్కెట్లు ఏమైనా పంచిలో దోపుకుని వెళ్ళారా? ఆయన దగ్గర ఏముందని శ్రీమాన్ వెడుతున్నది శత్రునగరానికి. ఆయన వెళ్ళిన తర్వాత గుక్కెడు మంచినీళ్లు తాగినట్టు సుందరకాండలో ఎక్కడా లేదు. నువ్వు తాగావా తాగలేదా కాదు, నువ్వు తిన్నావా తినలేదా కాదు, నువ్వు తినడం మర్చిపోయి తాగడం మర్చిపోయి కూడా ఈశ్వరుడి కోసం బతికిన రోజు ఒకటి నీ జీవితంలో ఉంటే ఆనాడు నువ్వు లక్ష్మీవంతుడివి, ఆనాడు నువ్వు శ్రీమాన్, చాలు నీ జీవితం కృతార్థత చెందింది, నువ్వు ధన్యత పొందావు. నువ్వు ఆనాడు ఏ శారదా నవరాత్రుల్లో మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీస్వరూపిణి లలితాపరాభట్టారిక అంటున్నావో, ఆ మూడు స్వరూపాలలో మహాలక్ష్మి అనుగ్రహాన్ని ఆ రోజున నువ్వు పొంది ఉన్నట్టు లెక్క, నీ జీవుడి ఖాతా ఐశ్వర్యమయమైంది, ఈశ్వరానుగ్రహం నీ యందు ప్రసరించింది. ఇప్పుడు చెప్పండి, సంపాదించి దాచుకోవడం లక్ష్మీ కటాక్షమా, భగవంతుడి కోసం సమాజం కోసం పది మంది కోసం ఈశ్వరుణ్ణి చూసి ఇది భగవంతుడిది భగవంతుడికి చేరుతోందన్న విశాల హృదయంతో కీర్తి కూడా కోరుకోకుండా పది మంది కోసం తాను నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ గొప్పదా? ఇది మహాలక్ష్మీ కటాక్షం. ఈ మహాలక్ష్మీ కటాక్షాన్ని ప్రజాపతి తన బిడ్డలకు ఇచ్చాడు మొట్టమొదట్లో. ఎలా ఇచ్చాడో తెలుసా అండి ఈ లక్ష్మీ కటాక్షాన్ని? ప్రజాపతికే బిడ్డలు, దేవతలు ఆయన బిడ్డలే, మనుష్యులు ఆయన బిడ్డలే, రాక్షసులు ఆయన బిడ్డలే. ఒకనొకనాడు ప్రజాపిత కూర్చునున్నారు. ఆ ప్రజాపతి కూర్చుని, ప్రజాపిత కాదు ప్రజాపతి, ప్రజాపతి కూర్చునున్నారు. కూర్చునుంటే దేవతలు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. తండ్రి మీరు మాకేమైనా పాఠం చెప్పాలనుకుంటున్నారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, దా అన్నారు. అంటే దేవతలు అన్నారు, చాలా సంతోషం నాన్నగారండి, మీరు మాకు చాలా మంచి మాట చెప్పారు. అంటే ఆయన అన్నాడు, మీకు ఏమర్థమైంది నేను దా అంటే? అంటే ఏమీ లేదు నాన్నగారు, మేము ఎప్పుడు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తూ ఉంటాం, మాకేమి ఆకలా దాహమా రెండూ లేవు, రెండూ కానీ లేవో ఇక కష్టపడవలసిన పని లేదు. దేవతలు అందుకే సుఖాలు అనుభవిస్తారు, ఎందుకంటే కష్టపడవలసిన అవసరం ఎప్పుడు? ఆకలి ఉంటే నిద్ర కావాల్సి వస్తుంది. ఈ రెండూ లేవుగా ఎప్పుడూ సుఖపడుతూ ఉంటారు. మీకు సుఖపడడం 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 అలవాటైపోయి సుఖాల కన్నా పైన ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రజ్ఞ నశించిపోతుంది. కాబట్టి సుఖముల ఎడల వైముఖ్యాన్ని నేర్చుకోండి. కాబట్టి మీకు దామ్యత దమం కావాలి, ఇది నేర్చుకోండిరా అందుకని ద అన్నానన్నాడు. మాకు అర్థమైంది నాన్నగారు, ఇక నుంచి మేము అలా ఉంటామని వెళ్ళిపోయారు.
మనుష్యులు వచ్చారు, నమస్కారం చేశారు. తండ్రి ఏమి ఆజ్ఞ అన్నారు. దా అన్నాడు. ముందొచ్చిన దేవతలతోటి దాయే అన్నాడు, తర్వాత వచ్చిన మనుష్యులతోటి దాయే అన్నాడు. అంటే అలాగే నాన్నగారండి అన్నారు. అలాగే నాన్నగారండి అంటున్నారు కదా, నేను ఇప్పుడు దా అన్నాను కదా, మీకేం అర్థమైందిరా దా అంటే అన్నారు. అంటే వీళ్ళు ఏమనాలి, ఇప్పుడే కదా దేవతలు చెప్పారు సుఖాలకు అలవాటు పడద్దని, అందుకని మమ్మ మాకు అదే చెప్పుంటారు మీరు అనుకోవాలి. కాదు, మహాలక్ష్మి కృప అంటే ఏమిటో తెలుసా అండి, ఏది మీ యందు లోపంగా ఉందో దాన్ని దిద్దుకునే ప్రజ్ఞ ప్రకాశించడం. వాళ్ళన్నారు, మనుష్యులకి ఒక సహజమైన లక్షణం ఉంది, లోభగుణం. ఏది ఉన్నా దాచుకుంటాడు తప్ప ఎప్పుడూ నాకు ఇది ఉంది అని మాత్రం లోకానికి లోభం లేకుండా అప్పజెప్పడానికి ఇష్టపడ్డాడు. నాకేం వస్తుందండి చేస్తే అంటాడు. నీకేముండాలి, నీకు ఇది ఉన్నది మళ్ళీ నీ జీవుడు ఐశ్వర్యవంతుడు అవడానికే నీకు ఇచ్చారు. నువ్వు ఖర్చు పెడితే నువ్వు దానివల్ల మళ్ళీ ఐశ్వర్యవంతుడు అవుతావు, ఖర్చు పెట్టకపోతే పాడైపోతావు. ఇది తెలుసుకోక పాడైపోతున్నాను నాన్నగారు. దా అంటే దానం, మాకేముందో దాన్ని దానం చేయమని మీరు చెప్తున్నారు, దానివల్ల మాకు లక్ష్మీ కటాక్షం వస్తుందని మాకు అర్థమైంది నాన్నగారు అన్నారు. శహబాష్, నీ చెప్పిన మాట మీకు అర్థమైంది, వెళ్ళండి అన్నాడు. రాక్షసులు వచ్చారు, వాళ్ళు నమస్కారం చేశారు. ఆయన అన్నాడు దా అన్నాడు. అంటే రాక్షసులు అన్నారు, నాన్నగారు అర్థమైంది అన్నాడు. ఏమర్థమైందిరా మీకు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేము రాక్షస ఉపాధి కదా, మా పని ఏమిటంటే ఎక్కడ ఎవడు బాగుంటే వాడిని ఏడిపించడానికి వాడు దేనివల్ల సంతోషిస్తున్నాడో దాన్ని మేము ఎత్తుకొస్తాం, అదొక్కటే మా బుద్ధి. కాబట్టి మీరు మాకేం నేర్పారంటే, ఒరే ఎప్పుడూ ఇతరుల్ని ఏడిపించే బుద్ధితో ఉండడం కాదు, ఇతరుల పట్ల దయతో ఉండడం నేర్చుకోండిరా, ఆ దయ నేర్చుకుంటే తప్ప మీరు బాగుపడర్రా, మీకు రాక్షసుడన్న పేరు పోదురా అని మాకు చెప్తున్నారు, కాబట్టి మేము దయ నేర్చుకుంటాను నాన్నగారు అన్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు, శహబాష్ మీరు వెళ్ళి రండి అన్నాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళకి దా దేవతలకి, మనుష్యులకి దా రాక్షసులకి దా, ముగ్గురికి దా. ముగ్గురికి దా అయితే ముగ్గురు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటే వాళ్ళకేమొస్తుంది, లక్ష్మీ అనుగ్రహం వస్తుంది. శంకరాచార్యుల వారు చేసినటువంటి కనకధారాస్తోత్ర రహస్యం అదే. అందుకే సర్వేంద్రియా ఆయన ఆ సర్వేంద్రియాణి అని ఆ శ్లోకం చేస్తూ ఆయన ఒక చిత్రమైనటువంటి మాట అంటారు. కే లక్ష్మీదేవి మహాలక్ష్మీ స్వరూపము అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకుని ఉండాలి, మహాలక్ష్మీ స్వరూపం వేరు, పార్వతీదేవి వేరు, సరస్వతీదేవి వేరు అని మీరు అనుకున్నంతకాలం మీకు అసలు ఏమీ అర్థం అవ్వలేదు అని గుర్తు. ఎందుకో తెలుసా అండి, లక్ష్మీదేవిని పిలుస్తూ శంకరాచార్యుల వారు అన్నారు, శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి, శాకాంబరేతి శశిశేఖర వెల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోహస్తరుణ్యై అన్నారు. ఆవిడే సరస్వతి, ఆవిడే లక్ష్మి, ఆవిడే పార్వతి, ఆవిడే పరబ్రహ్మము యొక్క పట్టమహిషి అన్నారు. ఇది సిద్ధాంతం తప్పైతే లక్ష్మీదేవి ఆయనకి దర్శనమిచ్చి ఉండి ఉండకూడదు. నేను మొన్ననే కేరళ రాష్ట్రంలో కాలడీ వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ ఇంటి ముందు శంకరాచార్యుల వారు నిలబడి కనకధారా స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి ఆకాశంలో నిలబడి మాట్లాడి స్వర్ణముషిరికలు కురిపించిందో ఆ ఇంటికి వెళ్ళి చూసొచ్చాను. స్వర్ణమనాయి అని బోర్డు ఉంది, మాతో మా మోహన్ రావు గారు కూడా వచ్చారు. స్వర్ణమనాయి అని వాళ్ళు గేటు మీద కూడా రాసుకున్నారు. శంకరులు ఇప్పుడు అక్కడ ఒక లక్ష్మీదేవి దేవాలయం కూడా కట్టబోతున్నారు. అంత ప్రత్యక్షంగా ఉన్న ఒక్క స్వరూపమే ఐశ్వర్యాన్ని మీకు ఇవ్వాలనుకుంటే లక్ష్మిగా ప్రకాశిస్తుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మిగా ప్రకాశించడం అంటే కేవలం మీకు డబ్బివ్వడం కాదు. అలా అనుకున్నంతకాలం వాడికి అసలు లక్ష్మీతత్వం తెలియదని గుర్తు. మీకు డబ్బివ్వడం కాదు కావలసింది, మీరు ధర్మంగా ఉండడం మీరు నేర్చుకోవాలి. మీరు ధర్మంగా ఉండడం మీకు వచ్చేస్తే మీకు లక్ష్మీదేవి వచ్చేస్తుంది, లక్ష్మీ అనుగ్రహం మీకు వస్తుంది. రామాయణంలో రాముడు అంటాడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. తమ్ముడా నాకు సత్యం కన్నా ఇంకోటి లేదురా, సత్యమే లక్ష్మి, సత్యమే ఐశ్వర్యం, సత్యమే ధర్మం, సత్యమే సమస్తం, నాకు ఆ సత్యం తప్ప ఇంకోటి అక్కర్లేదు, నేను సత్యాన్ని పట్టుకున్నంతకాలం అన్నీ నన్ను పట్టుకుంటాయి, నేను సత్యం వదిలేస్తే అన్నీ నన్ను వదిలేస్తాయి అన్నాడు.
ఎవడు సత్యధర్మములను పట్టుకుంటాడో వాడే మహాలక్ష్మీ సంపన్నుడు. నేను మీకు ఒక్కటి చెప్తాను, బాలబ్రహ్మచారి శంకర భగవత్పాదులు, ఆయన వెనక కోట్లు పట్టుకుని ఆయన వెళ్ళలేదు. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి ఆయన కనకధారా స్తవం చేశారు అమ్మవారి మీద. 1 గంట 48 నిమిషముల సేపు బంగారు ఉసిరికలు కురిపించింది అమ్మవారు. ఒక్క ఉసిరికే శంకరాచార్యులు వారు తీసుకోలేదు, పేద బ్రాహ్మణికి చెలిపారు. ఇప్పుడు చెప్పండి, తన పరమభక్తితో అమ్మవారిని తీసుకొచ్చి నిలబెట్టి బంగారు ఉసిరికలు కురిపించగలిగిన వాడు లోకంలో ఐశ్వర్యవంతుడా? తాను దాచిపెట్టుకున్నవాడు లోకంలో ఐశ్వర్యవంతుడా? ఇతరుల ప్రయోజనము కొరకు ఐశ్వర్యాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని కురిపించగలిగిన వాడెవడో, అంత స్వార్థ త్యాగం చెయ్యగలిగిన వాడెవడో వాడు ధన్యుడు. అందుకని జగద్గురువులయ్యారు శంకరాచార్యులు వారు. అమ్మవారు పలికింది అంటే ఎవరికి పలికిందో తెలుసా అండి? ఊరికే తీసుకెళ్ళి ఇంత పత్రి పూజ చేసేసి, ఇన్ని తామరపూలు తీసుకెళ్ళి పూజ చేసేసి, నీ మనసు నిండా దిక్కుమాలిన ఆలోచనలు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం రాదు. లక్ష్మీ కటాక్షం ఎప్పుడు వస్తుందంటే, నీకు ధర్మం తెలిస్తే, నువ్వు మర్యాదగా బతకడం నీకు అర్థమైతే, నీకున్న విభూతిని ఈశ్వరపరం చేయడం నీకు అలవాటైతే, నువ్వు లక్ష్మీ సంపన్నుడవే, అందులో సందేహం లేదు. లక్ష్మీ సంపన్నులకు కొన్ని పరిమితులు ఉంటాయండి, వాళ్ళకి కొంత భయం ఉంటుంది. ఎందుకో తెలిసా, ఎప్పుడు ఎవడొస్తాడో, ఏ రాత్రి ఎవడొస్తాడో, ఎక్కడ ఎవడు దారి కాస్తాడో, ఎవడు అప్పడుగుతాడో, ఎవడు ఏమంటాడో, ఎప్పుడూ భయమే. కానీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది ఉన్నవాడికి ఎప్పుడు అటువంటి బాధే ఉండదు. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహానుభావుడు, మహాభక్తుడు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు. ఆయన ఒక్కోసారి నాకు వారు ఒకసారి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించినప్పుడు చెప్పారు, గొడుగు లేకుండా వెళ్ళిపోతున్నారు ఆయన. మంచి ఎండ కాసేసింది ఆ రోజున, 10 అడుగులు కూడా వేయలేకపోయారు. ఆయన ఆ పక్కన ఏరు కనపడితే ఆచమనం చేసి ఓ చెట్టు కింద కూర్చుని సూర్యుడి మీద స్తవం చేశారు. పేద బ్రాహ్మణుణ్ణి, నీకు వాహనంలో వెళ్ళడానికి డబ్బు లేదు, అత్యవసర పని మీద కాలినడకన వెడుతున్నాను, ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపడం ఇష్టం లేక నన్నా ఇంత బాధ పెడతావు, నేను 1:30 నిమిషాల్లో వెళ్ళిపోతాను, అప్పటి వరకు నువ్వు నీ కిరణాలని ఉపసంహరించి చల్లగా ఉంచలేవా అని అడిగారు ఆయన. కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చల్లగా అనిపించింది, కళ్ళు తెరిచి చూశారు, అంతే, నల్లటి మబ్బడ్డొచ్చి సూర్యుడు లోపలికి వెళ్ళిపోయినాడు. ఆయన ఇంకొక ఊరు చేరిపోయేంత వరకు అంతే. భాస్కరాచార్యుల వారు శాసించాడు సూర్యభగవాను, నీకు లోకంలో పూజ లేకుండా చేసేస్తానేమనుకుంటున్నావు అన్నాడు. పరిగెత్తుకొచ్చి అంత కోప్పడకు, నీకేం కావాలో చెప్పిస్తానన్నాడు. నువ్వు నాకు ఇవ్వడం ఏమిటి, నేను నిన్ను అర్చన చేస్తాను, నువ్వు నా అర్చనకి లొంగి నువ్వు నాకు వరం ఇవ్వాలన్నాడు. భగవద్భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి శాసించారు, వాళ్ళు లక్ష్మీ సంపన్నులంటే, వాళ్ళు ఐశ్వర్యవంతులంటే, వాళ్ళ పేరు మీద క్షేత్రాలు ఏర్పడ్డాయి, వాళ్ళ పేరు మీద నదులొచ్చాయి. గౌతమ మహర్షి అంత గొప్పవాడు కాబట్టే, గోదావరిని తెచ్చాడు కాబట్టే ఇప్పటికి మీరు నేను అన్నం తింటున్నాం, ఇప్పటికి మీరు నేను నీళ్లు తాగుతున్నాం. మీరు చెప్పండి, గౌతముడు లక్ష్మీ సంపన్నుడా, మీరు నేను లక్ష్మీ సంపన్నులమా? గౌతముడు తెచ్చినటువంటి నదితో పొలాలు దున్నుకుని వేలకి వేల ఎకరాలు నీవి కానివి నువ్వు ఆక్రమించి డబ్బు దాచుకున్న నువ్వా ఈశ్వర్యవంతుడివి? గౌతమ మహర్షి ఇవాళ సప్తర్షి మండలంలో ఉన్న మహానుభావుడు తన పేరు మీద ఒక నదిని ప్రవహింపచేసి ఇవాళ ఇంతమంది అన్నం తింటున్నామంటే ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళం ఆయన పెట్టిన భిక్ష. అందుకు కదా ఇవాళ గౌతముడి పేరు మీద సప్తర్షి మండలంలో అక్కడ కూర్చోబెట్టి అహల్యా సమేత గౌతమ మహర్షి అని చెప్పి అంత పూజ చేశాం. ఆయన లక్ష్మీవంతుడు, ఆయన ఆవాహన చేసిన వాడికే అంత పూజ చేశారే. ఆ గౌతముడే నిజంగా కనపడితే మనందరం ఆయన కాళ్ళ మీద పడిపోం, ఆయనకి నమస్కారాలు చెయ్యం. అటువంటిది ఇప్పుడు చెప్పండి, ఆయన లక్ష్మీవంతుడు, నేనా లక్ష్మీవంతుణ్ణి? ఎవరు లక్ష్మీవంతుడు? ఎవడు ఈశ్వర భక్తి చేత ఒక్క ప్రార్థన చేస్తే అమ్మవారు ఆయనకి సమస్తం అనుగ్రహిస్తుందో వాడు లక్ష్మీ సంపన్నుడు. అలా ఉండాలి అంటే పరమభక్తి రావాలి. పరమభక్తి ఏదో దానికే లక్ష్మీ కృప అని పేరు. ఆ లక్ష్మీ కృప కలిగితే, ఆ లక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తే ఆవిడ్ని వరలక్ష్మి అని పిలుస్తారు. అలా పొందిన పెద్దలు లోకంలో ఎందరో ఉన్నారు. వేదాంత దేశికులని మీకు నేను మొన్న కనకధార చేసేటప్పుడు చెప్పాను, వేదాంత దేశికులని విశిష్ట మన విశిష్ట దాంట్లో ఆ విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఒక మహానుభావుడైన అటువంటి వేదాంత దేశికులు
సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు ఉండేది ఆయనకి. సర్వతంత్ర స్వతంత్ర అని ఎవరినైనా బిరుదిచ్చి పిలిస్తే వాళ్ళు ఏదైనా చేయవలసి వస్తే ఇంకోళ్ళ మీద ఆధారపడరు. వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు చేస్తాడు వాళ్ళకి, వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర చేయితాపరు. ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుందని కొంతమందికి ఏడుపు బయలుదేరింది. లోకంలో ఇదో విచిత్రమైన లక్షణం ఉంటుంది, కేవలం భగవంతుణ్ణి నమ్ముకుని తిరుగుతున్న వాడిని చూసి ఏడిచేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అదో జాడ్యం. కాబట్టి వేదాంత దీక్షకుల్ని చూసి ఏడిచారు. ఏడిచి ఈయనకి సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుకి అనర్హుడు అని నిరూపించాలి, అప్పుడు బిరుదు వదిలేస్తాడని ఒక పిల్లవాడిని పిలిచి వాడికి పెళ్లి చేసుకోవడానికి వాడికి ఒక ఉద్యోగం లేదు, అక్షరం ముక్క లేదు, కానీ వయసు అయిపోతుంది, వాడికి పెళ్ళి అవ్వాలి. అందుకని గురయ్య నాకు పెళ్లికి డబ్బు లేదని వెళ్ళి వేదాంత దీక్షకుల్ని అడుగు, వేదాంత దీక్షకులు ఇంకొకరిని చెయ్యి చాపి అడగరు, ఎలా డబ్బిస్తాడో చూస్తాం, కాదని అనలేడుగా, వెళ్ళి అడగన్నారు. ఆ పిల్లవాడు వెళ్ళి వేదాంత దీక్షకుల్ని అడిగాడు. అయితే ఆయన మహానుభావుడు, ఒక్క క్షణం అంతర్ముఖులై కనిపెట్టారు. ఓహో, నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి కాను అని నిరూపించడానికి నా దగ్గరికి పంపించారు అని ఆయన వెంటనే లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. దాన్ని శ్రీస్తుతి అంటారు. ఆయన స్తోత్రం చేయగానే లక్ష్మీదేవి కనకవర్షం కురిపించింది. ఆ కనకవర్షాన్ని తీసుకెళ్ళి ఆ బ్రహ్మచారికి ఇచ్చి తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పెళ్లి చేసుకోరా అన్నారు. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు, లక్ష్మీదేవి ఆయన్ని పిలిస్తే చాలు, వచ్చి కాళ్ళ మీద, ఆయనకి కనకవర్షం కురిపించిందని ఆయన కాళ్ళ మీద పడ్డారు ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ. ఇప్పుడు చెప్పండి ఎవరు ఐశ్వర్యవంతుడు? వేదాంత దేశకుల ఐశ్వర్యవంతులు, శంకర భగవత్పాదులు ఐశ్వర్యవంతులు, గౌతమ మహర్షి ఐశ్వర్యవంతుడు. ఈ లోకానికంతటికీ ధర్మం అంటే ఎలా ఉంటుందో రామచంద్రమూర్తిని తయారు చేసి అంతటి గురువుగా లోకానికి నేర్పినటువంటి వశిష్ట మహర్షి ఐశ్వర్యవంతుడు. దాచుకున్నవాడెవడైనా లోకంలో గౌరవింపబడినటువంటి పేరు మీరు విన్నారా? ఎందరో రాజులు, ఎందరో సైన్యాధిపతులు దేవాలయాలు కూడా కొల్లగొట్టారు. కొల్లగొట్టి చిట్ట చివరికి ప్రాణం పోయే సమయంలో తాము దాచినటువంటి బంగారు కణికలు ఉన్న చీకటి గదుల్లోకి వెళ్ళి నేను పేర్లు చెప్తే బాధపడతారు. వెళ్ళి అయ్యో ఈ బంగారం అంతా నీ చచ్చిపోతే ఏమైపోతుందో అని బంగారపు కణికల మధ్య దొల్లుతూ వాటిని తీసి మీద పోసుకుని పిచ్చెక్కి అరుపులు అరుస్తూ నాలికని పళ్ళ మధ్య పెట్టి కరుచుకుని చచ్చిపోయారు. వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళ పేరు ఎక్కడైనా స్మరింపబడుతోందా? వాళ్ళ పేరు ఎవరైనా తలుచుకుంటున్నారా? డొక్కా సీతమ్మని ఈ జిల్లాలో ఒక తల్లి అన్నదానం చేసింది. ఆ తల్లి పేరు ఇవ్వాల్టికి స్మరిస్తారు. ఏ మహానుభావుడు లోకానికి మార్గ నిర్దేశకత్వం చేశాడో, కొన్ని వందల మంది మనస్సు మార్చి ధర్మం వైపుకి నడిపించాడో, ఆయన కనపడితే కాళ్ళకి నమస్కారం చేస్తారు. అంతేకాని అధికారంలో ఉన్నాడని కాళ్ళకి నమస్కారం చేయగా పెట్టకపోతే గొడవ వస్తుందని ఇలా అంటారు. అంతే, వద్దు నాకు పెట్టకండన్నా ఎవరి కాళ్ళ మీద పడతారు? ఆ ఏ మహానుభావుడు మనసుల్ని దిద్దుతాడో, ఏ మహానుభావుడి వాక్కు ఈశ్వరుడి వైపుకి తిప్పుతుందో కొన్ని వేల మందిని ఆయన కాళ్ళ మీద పడతారు. పరమాచార్య స్వామి 96 సంవత్సరముల వయస్సులో ఉరప్పంజరం అంతా పైకొచ్చేసి ఒక మారేడు దళాల మాల ఇలా వేసుకుని సత్యదండం పట్టుకు నడవలేక, మొన్న మా ఇంటికి వస్తే మా దొరగారికి నేను ఆ ఫోటోలు చూపించాను, కాలినడకన తప్ప నడవరు, సన్యాసి ధర్మం కాబట్టి ఆయన వాహనం ఎక్కరు. ఆయన అరుణాచలం వెళ్ళాలి అనిపిస్తే సాక్షాత్ కంచికామకోటి పీఠాధిపతులైన నడిచే దేవుడు అంతటి మహానుభావుడు కాలినడకన సత్యదండం పట్టుకుని నడవలేక 96 సంవత్సరాల వయస్సులో ముందు ఒక రిక్షా నడుస్తుంటే రిక్షా మీద ఎడంచెయ్యి వేసి కుడి చేత్తో సత్యదండం పట్టుకుని నడిచి అరుణాచలం వెడుతుంటే తమిళనాట రాష్ట్రంలో ఆయన వెడుతున్నటువంటి రహదారికి అవతల వేపుల నుంచి వస్తున్నటువంటి బస్సులు ఏ పోలీసు చెప్పవలసిన అవసరం లేకుండా, ఏమిటి ఎవరు వస్తున్నారు హరహర శంకర జయ జయ శంకర అని వినపడుతోందంటే పెరియవా వస్తున్నారనేవారు, పెరియవర్లు అనేవారు ఆయన్ని, పెద్దస్వామి వారిని, పెరియవర్లు వస్తున్నారంటే బస్సు డ్రైవర్లు కూడా బస్సులు ఆఫ్ చేసేసి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉండిపోయేవంతే బస్సులు. పరమాచార్య రోడ్డు మీద నడిచి వెళ్ళిపోయేంత వరకు బస్సు లోపల కూర్చుని పైకి చూసేవాడు ఉండేవాడు కాదు. బస్సులు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, కార్లు ఆపేసి ఆయన నడిచి వెళ్ళిపోయేంత వరకు కిందకి దిగిపోయి, ఆయన నడిచి వెళ్ళిపోయేంత వరకు చెప్పులు విప్పి నేల మీద పడి జనం ఉంటే వారి మధ్యలోంచి సత్యదండం పట్టుకుని నడిచి వెళ్ళిపోయేవారు. ఎందుకు వెళ్ళిపోయేవారు? ఎవరెవరు ఎక్కడ ఏ ఉపాసనతో ఎంత భక్తితో ఉంటే వాళ్ళని వెళ్ళి కలవడానికి అవకాశం లేకపోతే స్వప్నంలో దిద్దారు ఆయన కొంతమందిని.
పరమ కృష్ణ భక్తుడైన వ్యక్తి పూజ తప్పు చేస్తుంటే ఆయన కల్లో కనపడి చెప్పారు, కృష్ణాష్టోత్తరం చదువు తప్పు పూజ చేస్తున్నావని. అంటే ఆయన అన్నాడు తప్పకుండా చేస్తానని. మరునాడు లేచి ఇల్లంతా వెతికాడు, కృష్ణాష్టోత్తరం పుస్తకం కనపడలేదు, ఏదో ఊరిళ్ళిపోయాడు. అయితే అక్కడి నుంచి గురువాయూరు వెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్న ఆయన భార్య వెళ్ళిపోయారు. ఆయన పడుకుంటే మళ్ళీ కనపడ్డారు పరమాచార్య కల్లో. నిన్ను కృష్ణాష్టోత్తరంతో పూజ చేయమన్నాను, నువ్వు చెయ్యలేదు. ఎందుకు చేయలేదని అడిగారు. పుస్తకం కనపడలేదు స్వామి అన్నాడు ఆయన. ఎందుకు కనపడలేదు? నువ్వు బలానా సంవత్సరంలో కొనుక్కున్నటువంటి కృష్ణాస్తోత్రం ఉన్నటువంటి బృహత్రత్నాకరము అనబడేటటువంటి స్తోత్ర పుస్తకాన్ని నీ ఇంట్లో బలానా గదిలో ఉన్నటువంటి ఒక పాడైపోయిన ఫ్రిడ్జ్ మీద నువ్వు పెట్టుంచావు. ఆ పుస్తకంలో ఉంది కృష్ణాస్తోత్రం బలానా పేజీలో, తీసి దాంతో పూజ చేయన్నారు. ఆయన లేచి కూర్చుని ఏమిటి ఇలా వచ్చింది కళ, మళ్ళీ నాకు పెరియవా కళ్ళో కనపడ్డారు, నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి అతను గురువాయూరు వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చి గబగబా స్టోర్ రూమ్ తీసి పాడైపోయిన ఫ్రిడ్జ్ మీద చూస్తే దుమ్ము పట్టేసి దాని మీద ఉంది బృహద్రత్నాకరం. దాని ఆ బృహత్సోత్ర రత్నాకరం దాన్ని పేజీ తిప్పి చూస్తే అందులో ఉంది కృష్ణాష్టోత్తరం. అప్పటి నుంచి ఆయన కృష్ణాష్టోత్తరంతో కృష్ణుణ్ణి పూజ చేసి పరమకృష్ణ భక్తుడైన గురువాయూరు ఎప్పుడు వెడుతుండేవాడు. శంకరాచార్యులు వారికి భేదాలు ఉన్నాయా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి ఉంటాయా? మహానుభావుడు ఎంతమందిని ఉద్ధరించారో కాలినడకన వెళ్ళిపోతూ ఒక్క మాట చెప్తే ఇవాళ్టికి పరమాచార్య స్వామి వారిని నమ్ముకున్న వారికి ఎవరికి ఏ బాధ వచ్చింది? శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి స్వామి ఒక్క మాట మాట్లాడితే కొన్ని లక్షల మంది జీవితాలు గట్టెక్కాయి. అలా గట్టెక్కించిన వాడెవడో వాడు మహాలక్ష్మి కృపసంపన్నుడు, వాడు లక్ష్మీ కటాక్షాన్ని పొందినవాడు. ఆయన వాక్కు అగ్నిహోత్రమై కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చింది. ఇవాళ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు లేకపోవచ్చు, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు లేకపోవచ్చు, పోతన గారు లేకపోవచ్చు, అయితేనే నా జీవితంలో ఎన్నడూ నేను ఉపన్యాసం చెప్తూ పోతన రాశాడన్న మాట నేను ఏకవచన ప్రయోగం చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయానంటే పోతన గారనడానికి కూడా నాకు అర్హత లేదు. అంతటి మహనీయుడు, 12 స్కందములను ఆంధ్రీకరించిన వారు, 5 నయా పైసలు కోరుకోకుండా ఉన్న ఒక్క ఎకరం పొలాన్ని దున్నుకుని జీవితం గడిపి దాన్ని తీసుకెళ్లి కనీసం నేను ఈ పుస్తకం రాశానని కూడా ఎవరికీ చెప్పుకోలేదు. ఒక పెట్టెలో పెట్టి కొడుకుని పిలిచి, నాన్నా నేను రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చుకున్నాను రా, రాముడు నన్ను ఉపకరణంగా స్వీకరించి భారత భాగవతం ఆంధ్రీకరింపచేశాడు, ఈ పెట్టెలో పెడుతున్నాను నాన్న అని అక్కడ పెట్టారు. ఒకనొక వ్యాఖ్యానాన్ని బట్టి పెడితే కొడుకు రోజు దానికి పూజ చేసేవాడు. పోతనగారి శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక నాడు పెట్టెకున్న కన్నంలోంచి చెదపురుగులు కిందకి దిగుతూ కనపడ్డాయి. అమ్మ బాబోయ్, నాన్నగారు రాసిన భాగవతానికి చెదపురుగులు పడుతున్నాయని అప్పుడు ఆ పెట్టి తీసి తాళపత్ర గ్రంథాలు తీసి దాన్ని ప్రతులు రాయించారు గబగబా. అంత నిరపేక్షగా కనీసం పోతనగారు 12 స్కందాలు ఆంధ్రీకరించినందుకు ఆయన బలానా చోట సన్మానం చేయించుకున్నారని కానీ, ఆయనకింత క్యాష్ అవార్డు ఇచ్చారని కానీ, ఆయనకి ప్రభుత్వం బలానా చోటికి పిలిచి బలానా అవార్డు ఇచ్చిందని కానీ, ఆయనకు రాగిపత్రం ఇస్తే దాచుకున్నారని కానీ రాజులు ఆయన ఎక్కడైనా మీరు ఆయన చరిత్రలో చదివారా? కానీ ఆయనకి పట్టిన లక్ష్మి, మొన్నటి రోజున మీతో ప్రస్తావన చేశాను, నా తల్లి కనకదుర్గమ్మ తల్లి యొక్క లక్ష్మి కమ్మె మీద ఆయన రచించుకున్నటువంటి పద్యం ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండిపోయింది. తెలుగు వాళ్ళ నాలుకల మీద పోతనగారి పద్యాలు నర్తిస్తూనే ఉంటాయి. అంత గొప్ప స్థితిని పొందినటువంటి పోతనగారా లక్ష్మీ సంపన్నుడు, పనికి మాలినటువంటి విషయాలన్నీ నీకు అక్షరాలొచ్చని రాసినటువంటి వాడా లక్ష్మీ సంపన్నుడు. ఇప్పుడు చెప్పండి, లక్ష్మి అంటే లక్ష్మ, లక్ష్మి అంటే సరస్వతీ కటాక్షం కూడానా? లక్ష్మే సరస్వతి, ఆ లక్ష్మే పార్వతి. ఆ లక్ష్మియే పార్వతిగా ఉన్నప్పుడు మీ యందు ఏర్పడేటటువంటి ధైర్యమే, మీకు కలిగేటటువంటి ఆత్మజ్ఞానమే సాక్షాత్తు జ్ఞానప్రసూనాంబ. ఆ తల్లే ఒక్క తల్లి 3 రూపాలతో ఉంటుంది. అటువంటి మహాలక్ష్మి కటాక్షం కలగడం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవుడు కోట్లకి కోట్లకి పడగలెత్తిన వాడవడం, మీ జీవుడికి సంస్కారం ఏర్పడడం. ఒకనొక నాడు మీ ఇంటికి ఒక మహాపురుషుడు వస్తాడు. మీ ఇంటికి ఒక మహాపురుషుడు వస్తే నేను ఫలానా అని చెప్పుకున్నా కూడా వీధి తలుపు లేసేస్తాం. ఎంత చిత్రమో తెలుసా అండి, ఈ మాట మనకి కాదు తులసీదాసు గారంతటి వాడికి జరిగింది. హనుమ వెనకాల పడ్డారు నాకు రామదర్శనం చేయించమని. నీకు రామదర్శనం అవుతుంది, ఇక్కడ కూర్చుని ఉండు అని చెప్పి ఓ చోటు చూపించారు. రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారుల వేషంలో వెళ్ళిపోతూ గుర్రాలు దిగొచ్చారు. వీళ్ళిద్దరు ఎవరో వచ్చారు ఏమిటి, రామలక్ష్మణుల కోసం చూస్తుంటే అని పో అన్నారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు.
అప్పుడు హనుమ వచ్చి అన్నారు, రామలక్ష్మణులు వచ్చారయ్యా వాళ్ళని విడిపమ్మన్నావన్నారు. అయ్యో అయ్యో రామలక్ష్మణుల్లా రాలేదే అన్నారు. రామలక్ష్మణుల్లా వస్తారా? రామలక్ష్మణులు రామదాసు గారి బాకీ కట్టడానికి వచ్చినప్పుడే మేము రామదాసును అంటూ వచ్చారే, మేము రామదాసు దాసులం అంటూ వచ్చారే తానీషా దగ్గరికి. నీకు రామలక్ష్మణులుగా వస్తారా? ఏ రూపంలో ఎప్పుడు వస్తారో గుర్తించగలిగి ఎవడొచ్చినా రాముడేనేమో అని తొందరపడిగా బొక్కుని చేతిలో నీళ్లు పోస్తే ఆనాడు నీకు లక్ష్మీ కటాక్షం, అప్పటి వరకు నీకు దర్శనం లేదన్నారు. మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు పర్ణశాలలో, మళ్ళీ జపం మొదలుపెట్టారు. చిన్న గంధం తీస్తున్నారు రాముడు ఏ రోజు వస్తాడో అని. గంధం తీస్తుంటే చిన్న పిల్లాడి రూపంలో వచ్చారు రామలక్ష్మణులు. తాత తాత కొంచెం గంధం ఇస్తావా, తాత తాత కొంచెం గంధం ఇస్తావా అంటున్నారు. చీ అవతలబోయింది రామలక్ష్మణుల కోసం పోపో అంటున్నారు. మళ్ళీ తోసేస్తున్నాడు రా వీడని చెప్పి తులసీదాసు గారి గబగబా పంజరంలో కూర్చుని చిలక రూపంలో వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే గంధమియ్యి అన్నారు. అప్పుడు గభాలను చేతులు పట్టుకుని గంధం రాశారు, రామలక్ష్మణులుగా దర్శనమై. అది లక్ష్మీ కటాక్షం అంటే. ఏది మన స్పృహలో లేక చెడిపోతున్నామో, ఏది మన స్పృహలో లేక కాలంలో మనుష్య జన్మ ఎత్తి కూడా జీవుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చెయ్యలేకపోతున్నామో, మనని మనం దరిద్రులను చేసేసుకుంటున్నామో, ఆ దరిద్రులుగా మనం అయిపోతున్నటువంటి స్థితికి విరుగుడు దొరికి ఏ మార్గంలోకి మనం తిరగాలో ఆ మార్గం మన మనసులో ప్రచోదనమైతే మీకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకు లక్ష్మీ పూజ చేస్తారు. అందుకే లక్ష్మి అష్టలక్ష్ములని వేదం చెప్పలేదు, లక్ష్మి ఆరుగురనే లక్ష్మి మనకి వేదం చెప్తోంది. శ్రీ సూక్తం పూర్తి చేస్తూ మీరేమంటున్నారు? శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అంటూ ఆ అనువాకాన్ని మొదలుపెట్టేటప్పుడు మనం ఆరుగురు లక్ష్ములనే చెప్తాం. అందులో చెప్పేటప్పుడు చిట్ట చివరికి వచ్చేటప్పటికి వరలక్ష్మిగా పైన ఉన్నటువంటి లక్ష్మీ విభూతులనన్నిటినీ కూడా నాకు ఆ తల్లి కృప చేస్తోంది అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఆరుగురిగా ఉంటుంది లక్ష్మి. ఉన్న లక్ష్మి ఆ తల్లి అనుగ్రహం కలగడమే వరలక్ష్మిగా మీకు కృప చేయడం. అందుకే లక్ష్మీదేవిని పూజ చేస్తే వరలక్ష్మిగా పూజ చేయడమే శాస్త్రీయమైనటువంటి సంప్రదాయం. అందుకే వ్రతం చేసిన వరలక్ష్మీ వ్రతమే చేస్తాం మనం ఎక్కువ. కాబట్టి రేపటి రోజున శుక్రవారం, శుక్రవారం నాడు చేసేటటువంటి అభిషేకానికి తల్లి ఎంతో సంతోషిస్తుంది. అమ్మవారి యొక్క అభిషేకం జరిగినప్పుడు స్నానశాటి అని కడతారు, ఒంటి మీద ఒక బట్ట కడతారు. పరమ భక్తితో, అమ్మా నీ బిడ్డలమ్మా, మా అదృష్టమమ్మా, శారదా నవరాత్రుల్లో వచ్చిన ఒకే ఒక్క శుక్రవారం రేపటి శుక్రవారం, మళ్ళీ వచ్చే శుక్రవారానికి నవరాత్రులు లేవు, మళ్ళీ వచ్చే సంవత్సరమే. శంకరాచార్యులు వారు కనకధార చేస్తూ అంటారు, దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దేవలోకంలో ఉండేటటువంటి ఏనుగులు ఆకాశగంగా జలాల్ని స్వర్ణకలశాలతో తీసుకొచ్చి అమ్మవారి మీద పైకెత్తి నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లలో తడిసిపోయినటువంటి అమ్మ ఉందే, ఆ అభిషేకింపబడిన అమ్మ బట్ట తడిసి ఉండడం అంటే ఒళ్ళు చల్లబడి ఉన్నది అని గుర్తు. అటువంటి లక్ష్మీస్వరూపాన్ని ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళకి జన్మ జన్మాంతరంగా వచ్చినటువంటి వాసనాదోషం వల్ల అసలు భగవత్పరంగా ఆలోచించడం అనేటటువంటి లక్షణం లేకుండా జీవితాన్ని నిరర్ధకం చేసుకుంటూ జీవుణ్ణి దరిద్రుణ్ణి చేసుకుంటున్నటువంటి స్థితి విరిగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరలక్ష్మిగా కటాక్షింపబడుతుంది. అందుకని రేపటి రోజున ఉదయం 7 గంటలకి ప్రపత్తి అవగానే గోపూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగేటప్పుడు దుర్గా సూక్తంతో సహా, దుర్గా సూక్తం విన్నా, దుర్గా సూక్తంతో అభిషేకం చేసినా, దుర్గా సూక్తం చదివినా ప్రమాదాలు కూడా రావు. అసలు యథార్థంగా చెప్పాలంటే ఈ దేవీ నవరాత్రుల యందు తప్పకుండా పూజింపబడవలసినటువంటి మూర్తి, తప్పకుండా ఒక్క పువ్వైనా చేతితో పడవలసిన మూర్తి కనకదుర్గమ్మ. ఇవి దుర్గా నవరాత్రులు. వసంత నవరాత్రులు జ్ఞానప్రసూని అంబికా నవరాత్రులు. ఇప్పుడు శారదా నవరాత్రులు, దుర్గా నవరాత్రులు. యథార్థానికి ఈ నవరాత్రులలో ఒక్క రోజైనా శాకంభరిగా అమ్మవారిని చూడాలి, అమ్మవారికి నమస్కారం చెయ్యాలి, శాకంభరికి పూజ చెయ్యాలి, రెండు తప్పకుండా దుర్గమ్మకి పూజ చేయాలి. ఈ విజయదశమికి
మీ అందరూ పొంగిపోయేటట్టుగా సూర్యచంద్రుల్ని ధరించి ఇంత నవ్వు నవ్వుతున్నటువంటి కనకదుర్గమ్మ యొక్క మూర్తిని మీకు ఇచ్చి పూజ చేయిస్తాం విజయదశమి నాడు. అంటే ఏది శాస్త్రీయమో, ఏది చెయ్యాలని శాస్త్రం చెప్తోందో, ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యముదీరయేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యవలసిన దేశంలో చెయ్యని వాడి పట్ల మహాత్ములకు ఆగ్రహం వస్తుంది. అది వదిలిపెట్టి అక్కర్లేనివన్నీ చేయకూడదు, ఏది చెయ్యాలో అది చెయ్యాలి. కాబట్టి విజయదశమి నాడు మనం కనకదుర్గమ్మను ఆరాధిస్తాం. రేపు శుక్రవారం కనుక తల్లికి అభిషేకం జరుగుతుంది. అభిషేకానికి యథార్థానికి మిమ్మల్ని ద్రవ్యాలు తెమ్మని అడగడానికి కారణం ఏమిటంటే ఇదే లక్ష్మీ కటాక్షం. అంటే రేపటి రోజున మీకు మహాలక్ష్మి అనుగ్రహం కల్పించాలి అంటే ఏం చెప్పాలి? శాస్త్రం మీద నమ్మకం ఉన్నవాడైతే, అమ్మా మీరు ఏది తెచ్చినా పర్వాలేదు అభిషేకం ప్రారంభం అవ్వడానికి ముందు తిండి అని చెప్పాలి. ఎందుకని అది శ్రద్ధ. అయ్యో ఏడాదికి ఒక్కసారి నా తల్లి కోసం ఇవ్వాలి, నేను పరిగెత్తుకెళ్ళి ద్రవ్యం ఇవ్వాలని ఇంటి యజమాని యజమానురాలు పరిగెత్తాలి. నువ్వు ఒక్కరోజు ఆవిడ కోసం పరిగెడితే నువ్వు జీవితంలో ప్రమాదాల వల్ల పరిగెత్తకుండా ఆవిడ చూస్తుంది. నువ్వు ఒక్కనాడు పరిగెత్తపోతే నువ్వు పరిగెత్తకుండా చూడడం ఆవిడ ఎందుకు చూడాలి? కృతజ్ఞుడవు కదా. మహాలక్ష్మి అనుగ్రహానికి నువ్వు ద్వారాలు మూసుకోలేదు. అందుకని మీరు ఏదైనా సరే తెచ్చి అభిషేకానికి ఇవ్వండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇవ్వలేకపోతే మీరేమీ బెంగ పెట్టుకోవద్దమ్మా. భగవంతుడు మనకి ఇలా అనగలిగిన శక్తినిచ్చాడుగా, ఇలా అనగలంగా, ఇలా అనడానికి ఇబ్బంది లేదుగా, ఇలా గోపూజ జరుగుతుంటే చూడ్డానికి లోటు లేదుగా, అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే కాసేపు ఇలా చూడ్డానికి లోటు లేదుగా. నీకు ఈశ్వరుడు కంటితో చూసే శక్తి ఆవిడే ఇచ్చింది లక్ష్మీ కృప. లక్ష్మీ కటాక్షం అంటే అదే. సర్వేంద్రియాణి సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాని రతాని సరోరుహాక్షి తద్వందనాని దురితాహరణోజ్జతాని మామేవ మాతరని శంకలయస్తు మాన్యే అంటారు శంకరాచార్యులు వారు. అందుకే ఆ తల్లి సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, ఈ ఇంద్రియములతో ఆనందం పొందడానికి మనకు అర్హతనిచ్చిన తల్లి మహాలక్ష్మి. ఆ ఇంద్రియములతో నువ్వు చూడ్డానికి సుఖం ఆవిడిస్తోంది. 365 రోజులు చూసి సుఖపడుతున్నావు. 15 నిమిషాలు 45 నిమిషాలు ఒక గంట సేపు దేవీ నవరాత్రుల్లో వచ్చిన ఒకే ఒక్క శుక్రవారం నాడు అమ్మవారికి వేదమంత్రాలతో అభిషేకం జరుగుతుంటే వచ్చి ఇలా చూడ్డానికి కూడా ఇంత పంచదార నువ్వు ఇవ్వలేవు, దాని గురించి పట్టింపు లేదు. ఇన్ని పాలు నువ్వు తేలేవు, 10 రూపాయి కాసు నువ్వు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఇలా కూర్చుని కళ్ళిచ్చిన అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ కళ్ళతో కనీసం ఇలా చూడలేవా? పోను ఆవలిస్తూ చూడు, అది కూడా చూడలేవా? ఇప్పుడు చూడలేను అని అంటే ఇచ్చిన వారు మిమ్మల్ని ఎలా లెక్క పెట్టుకోవలసి ఉంటుందో ఆలోచించండి. మీరు ఇచ్చిన వారిగా నిలబడి ఈ మాట అన్నవారి గురించి మీరు ఎలా లెక్కలోకి తీసుకుంటారు? ఇప్పుడు ఆవిడికి కోపం రాదు, మీరు ఒకవేళ అలా అనుకున్నా ఆవిడికి కోపం రాదు, ఆవిడ అలాగే ఉంచుతుంది ఇంద్రియాల శక్తిని, ఎందుకంటే తల్లి కనుక. కానీ ఇప్పుడు చెప్పండి, జీవుడు దరిద్రుడైపోయాడా ఈశ్వర్యవంతుడయ్యాడా? ఏమయ్యాడు జీవుడు? అంతటి భాగ్యాన్ని కోల్పోయిన వాడిని దరిద్రుడు అంటారా ఈశ్వర్యవంతుడు అంటారా? ఉన్నది ఏవో ఒక్క పట్టు పంచ ఒక్క లాల్చి పట్టుకుని సాయంకాలం ఉపన్యాసమే కదా అని వెళ్ళాడు. ఓసారి నాకే జరిగింది, అనపర్తిలో ఉపన్యాసం చెప్పడానికి ఎడుతూ మంచి ఎండాకాలం, ఇంకా ఎంత చెమటో అసలే నాకు చెమట ఎక్కువ, ఈ చెమటతో పంచాలాల్చి కట్టుకుని అక్కడికి వెళ్ళానంటే ఆ రోజుల్లో నేను కార్లు కూడా ఎక్కేవాడిని కాదు, నా డబ్బెట్టి నేనే టికెట్ కొనుక్కుని వెళ్ళేవాడిని. అందుకని అలా విడితే ఇవి చెమటతో తడిసిపోతే ఇదేమిట్రా ఇలా ఉన్నాడినా కప్పు కొట్టుకుంటూ అనుకుంటారు, బాగుండదు, వాళ్ళ ఇంట్లో స్నానం ఒక్కటి చేస్తానండి అని అడిగి, అయ్యా మీరు నాకు ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వక్కర్లేదు, మీ ఇంట్లో స్నానం చేసి బట్ట మార్చుకుంటానంటే అదేంటంటే బాబు చాలా సంతోషం అన్నారు. ఎలాగో బట్టలు మార్చుకుంటాను కదా అని ఓ సంచిలో పంచ అవి అన్నీ పెట్టుకున్నాను. పెట్టుకుని బయలుదేరే ముందు ఫోన్లు హడావిడి ఏదో రావడంలో అదొక్కటే మర్చిపోయి వెళ్ళిపోయాను. సగం దూరం వెళ్ళిపోయాక గుర్తొచ్చింది, ఎవరే పంచ అవి పెట్టుకున్నది మర్చిపోయాను, పళ్ళు అవి పాపం వాళ్ళకి పట్టుకెళ్ళి ఇద్దాం అనుకున్నాం అన్నీ పెట్టుకున్నాను, రా పంచి పెట్టుకున్న సంచి మర్చిపోయాను. ఏ ఒక్కటి నీకు అవసరమో అదొ ఇంటి దగ్గర 60 పంచలు ఉండొచ్చు. అనపర్తి వెళ్ళి ఉపన్యాసం చెప్పడానికి పంచి లేదండి, ఇప్పుడు రైలు ఎక్కి వచ్చేసాను, తీరా వచ్చిందరా చూశానండి పంచి లేదు నా దగ్గర, ఎలాగండి ప్యాంటు చొక్కాతో నేను ఇప్పుడు వైదిక ప్రసంగాలు చేయడం అంటే నా మనసు అంగీకరించదు అంటే ఏమిటి అర్థం?
ఓ పంచా కనీసంలో కనీసం లాల్చి అప్పుడు కుట్టించి ఇవ్వలేకపోయినా ఓ పంచా ఉత్తరయం మీరు ఇవ్వండి అని అడిగినట్టేనా? అంటే తర్వాత పెడతారో పెట్టరో అని ఇలా అడ్వాన్స్గా పుచ్చుకుంటూ ఉంటాడా వీడు అని అనుకుంటారేమో అని మీకు బాధ ఉంటుందా లేదా? అంటే ఆ క్షణంలో మీ జీవుడు దరిద్రుడైపోయాడా లేదా? అలా అమ్మవారు ఈయన్నిచ్చిన అభిషేకాన్ని చూడవయా చాలు ఇంకేమక్కర్లేదంటే కుదరదమ్మా చాలా పనులున్నాయన్నారు అనుకోండి, చాలా సంతోషం నాన్న అంటుంది అమ్మవారు. కానీ ఇప్పుడు మీ జీవుడేమైనట్టు భాగ్యాన్ని పోగొట్టేసుకున్నాడే, ఉన్న ఒక్క పంచా వదిలిగిన అలపత్తెలిపోయినట్టు. కాబట్టి ఏమైపోయింది? దరిద్రుడైపోతున్నాడు. ఈ దరిద్రుడైపోకుండా ఐశ్వర్యాన్ని పొందాలంటే ఏమిటి? డబ్బులు ఇంట్లోకి రావడమా, ఈశ్వర కైంకర్యంలో మీరు నిమగ్నం అవ్వడమా? ఏది? మహాలక్ష్మి కృప. మహాలక్ష్మి కృప అంటే అది. ఈ నమ్మకాన్ని దేంతో చెప్తారు? పసుపుతో చెప్తారు. అందుకే ఆవిడ కాళ్ళకి పసుపు రాసుకుని ఎదురొచ్చిందండి పార్వతీదేవి లహ్య వెనక్కి రాని వెళ్ళిపోతాడు. ఆవు కనపడింది లక్ష్మీదేవి అండి అని పాదాలకు పసుపు రాసేశాడు. కనకదుర్గమ్మ అండి ముఖమంతా పసుపు రాసేసి ఇంత బొట్టు పెట్టేస్తే అమ్మవారికి ఇక్కడ వరకు నవ్వుతూ నిలబడుతుంది. విఘ్నేశ్వరుని తీసుకురావాలి, ఇంత పసుపు ముద్ద అక్కడ ఎట్టి బొట్టు పెడితే చాలు వినాయకుడు వచ్చేస్తాడు. ఇంట్లో పచ్చిమిరపకాయలు తన్నేశాడు. ఏమిట్రా తన్నేశామంది అమ్మ? అమ్మ అమ్మ పచ్చిమిరపకాయలు గిన్నె తన్నేశానమ్మా అన్నాడు. ఎత్తేసేవుడే అన్నీ జాగ్రత్తగా అంది. శుక్రవారం ఏమిట్రా చప్పుడైందంది. అమ్మ పసుపు గిన్నె తన్నేశానమ్మా అంది. కింద పడిపోయిందా అంది. పడిపోయిందమ్మా అన్నాడు. చైనీ మోహం, ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులే. శుక్రవారం పూట పసుపు గిన్నె తన్నేయడం ఏంట్రా? నా మనసు వికలమైపోయిందంట. ఏ పసుపు? ఏ మహాలక్ష్మి పసుపు, ఏ పరాశక్తి. ఈ పసుపు త్రాటికి రాసి పెద్ద పెద్ద క్షేత్రాల్లో అమ్మవారి పాదాల దగ్గర పెడతారు. ఆ పసుపు తాడు అమ్మవారి దగ్గర పెట్టి శుక్రవారం నాడు ఆ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన తాటిని అక్కడ పెడితే దాని విలువెంత నువ్వు కట్టలేవు. ఒక తాటాకు సౌభాగ్య వస్తువుగా ఎలా విలువ కట్టబడలేదో ఒక గొప్ప క్షేత్రం నుంచి. అందుకే వెంకటాచలంలో తల్లి సాక్షాత్తు మహాలక్ష్మే కనుక పద్మావతి అమ్మవారి పాదాల దగ్గర నుంచి పట్టుకొచ్చాం పసుపు తాళ్ళు. రేపు పూజ చేసుకునే వాళ్ళకి ఆ పసుపు తాడు బహూకరిస్తారు కుంకుమార్చనలో. ఆ పసుపు తాడు అక్కడ పెట్టి పూజ చేసి ఆ పసుపు తాడు చేతికి కట్టుకోండి, మంగళసూత్రానికి కట్టుకోండి, ఎక్కడ కట్టుకోండి, ఇప్పుడు ఆ త్రాటి ద్వారా తాడు ఏం చేస్తుందండి? కట్టినా తాడే విప్పినా తాడే కదా. ఆ తాడు కట్టుకుంటే ఏమవుతుంది? మిమ్మల్ని లక్ష్మి కట్టుకుంటుంది. అంతే మార్గం. అందులో పెట్టి తెచ్చాం. ఇప్పుడు నా ఉపన్యాస శక్తిని ఇందులో పెట్టి మీకు ఇచ్చింది అమ్మవారు, ఇందులో పెట్టి మీకు ఇచ్చింది కదా. ఇందులో పెట్టి నన్ను ఇక్కడ కూర్చోబెడితే మీరు అనుభవించారు ఆ ఉపన్యాసాన్ని. అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని ఇందులో పెట్టి మీకు ఇస్తుంది, ఓ పసుపు తాటిలో పెట్టి మీకు ఇస్తుంది. ఇప్పుడంటే బంగారు మంగళసూత్రాలు వేసుకుంటున్నాం, కానీ పూర్వం తాటాకు కట్టినటువంటి పసుపు తాడే అదే మంగళసూత్రం. అంటే పసుపు తాడే, పసుపు తగులుతూ ఉండి తీరాలి అంతే ఇంకా. కాబట్టి రేపటి రోజున వరలక్ష్మి మూర్తిని అందున పూర్ణ కలశంతో శృంగగిరి వారు ఒకనకొక గ్రంథంలో వేశారు. అత్యద్భుతమైన వరలక్ష్మీ స్వరూపం పూర్ణ కలశంతో పరాశక్తి స్వరూపంగా తల దగ్గర పూర్ణ కలశాన్ని బ్యాక్డ్రాప్లో పెట్టి అమ్మవారిని వరలక్ష్మీ స్వరూపంగా ముద్రణ చేశారు. దాన్ని మీకోసమని రేపటి రోజున పూజ చేసేటప్పుడు ఆ మూర్తిని మీకు ఇస్తారు. ఆ మూర్తిని వెంకటాచలం నుంచి వచ్చిన పసుపు తాళ్లతో అమ్మవారు అభిషేకం చేసుకుని ఉండగా చక్కగా ఇక్కడ మీరు కుంకుమార్చనలు చేస్తారు. అది మహాలక్ష్మి అనుగ్రహానికి హేతువు. 300 పాసులే ఇచ్చారండి, మాకు దొరకలేదంటే కూర్చుని చూసినా లక్ష్మీ కటాక్షం అని నేను చెప్తున్నాను కదా. కాబట్టి దేనికి బెంగ నేను రోజు కుంకుమార్చన మీతో కూర్చుని చేస్తున్నానా ఇన్ని చెప్తున్నామండి? మరి అప్పుడు నేను కూర్చోవాలిగా ఏదో మూల. చూస్తే చాలు, మీ అందరూ చేసుకుంటే ఇన్ని రూపాలతో జగన్మాత పూజ చేసుకోవడానికి నేను 4 మంచి మాటలు చెప్పి మీ అందరూ చక్కగా కూర్చుని చూస్తే ఉంటే నేను రోజు అందుకే ఒక్కసారి ఇలా తిరుగుతాను. నా తల్లి, నా పరాశక్తి, నేను నమ్ముకున్న అమ్మ ఇన్ని ముఖాలతో ఇన్ని చేతులతో మా అమ్మ పూజ చేస్తోంది. సహస్రాక్షి సహస్రపాత్, ఇన్ని పళ్ళేలు మా అమ్మ, ఇన్ని మూర్తులు మా అమ్మ, ఇంతమంది తల్లులు మా అమ్మ, ఇన్ని చేతులు మా అమ్మవి. అమ్మ నిన్ను ఇంత పెద్ద సభాస్వరూపంగా చూస్తున్నాను, అమ్మ నీకు నమస్కారం అనుకుని సభకి నమస్కారం చేసి వెళ్ళి అక్కడ కూర్చుంటాను. మీరు అలా కూర్చుంటే ఏం దోషమా? అభిషేకం చూస్తే దోషమా?
అది కదా మహాలక్ష్మీ కృపకి పాత్ర పాత్రులు కావడం అంటే. కాబట్టి రేపు చక్కగా మనం ఉదయం అందరం వచ్చి మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులు అవుదాం. మీరు తేగలిగితే తిండి, తేకపోతే దాని గురించి బెంగ ఎంతమాత్రం లేదు. హాయిగా వచ్చి కూర్చుని భక్తితో చూడండి, ఇలా రెండు చేతులతో నమస్కారం చేయండి. ఆయన ఏమి అనుకోకపోతే ఈ సభలో ఒకవేళ ఉండి ఉంటే నేను ఒక మాట చెప్తా, నేను ఆయన కనపడితే దిగ్గున అయిపోతుంటా. మనకి మనుష్య జన్మలో ఒక పెద్ద అదృష్టం ఉంది. మనం ఏమీ చేయకపోయినా ఐదు జ్ఞానేంద్రియాలని, ఐదు కర్మేంద్రియాలని, మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టేశామనడానికి గుర్తేమిటో తెలుసా? ఈ రెండు చేతులు ఇలా కలిపి, తల ఇలా పెట్టి ఇలా వంచితే చాలు. అమ్మవారుట బెంగ పెట్టేసుకుంటుందట, అమ్మో నా దగ్గరికి వచ్చి వంగిపోయాడు వంగిపోయాడు వంగిపోయాడని. దీని గురించి పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోక, ఒక ఏకంగా ఒక శ్లోకమే చేశారు. తం లజ్జసే కదయకో యజుదార భావ అన్నారైన. అలా ఎవరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారో వాడికి ఇక్కడ సమస్తమైన ఐశ్వర్యం ఇచ్చి, మూడు తరాలు చూసే అదృష్టం ఇచ్చి, తేలికగా శరీరం నుంచి విడిపోయేటటువంటి మరణం ఇచ్చి, అయ్యవారొచ్చి చెయ్యి పట్టి పైకెత్తి పుష్పక విమానంలో తన పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే తన లోకానికి, అమ్మవారు ఓ పక్కకి నిలబడి అసలే ఎర్రగా ఉండ తల్లి ఇంకా ఎర్రపడిపోయి సిగ్గుతో పక్కకి తిరిగి నిలబడితే అమ్మ కనపడదేమిటని భక్తుడు వెతుక్కుంటుంటే, ఏమి లక్ష్మీ అలా అటువైపు తిరిగిపోయావు ఇలా రా అంటే, అమ్మ ఎర్రటి మొహంతో ఇటు తిరిగితే ఎందుకంత సిగ్గుపడుతున్నావు అని నారాయణమూర్తి అడిగితే ఏం చెప్పమంటారు? వీడి జీవితంలో నిజాయితీగా ఇలా నమస్కారం చేశాడు, వీడికి ఏమి ఇవ్వగలిగాను? వాడు ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చాను, మూడు తరాలు చూసే శక్తినిచ్చాను, తేలికగా విడగొట్టాను, మీరు చెయ్యిచ్చి తీసుకెళ్లే భాగ్యం ఇచ్చాను, మీ తొడ మీద కూర్చోపెట్టాను. వాడు ఇలా అన్నాడు, కానీ నేను వాడికి ఇంతకన్నా ఏమీ ఇవ్వలేకపోయానని సిగ్గుపడి పక్కకెళ్ళానంటుంది. అలా అనగలిగిన చేతులు, ఇలా అనగలిగిన తల ఈశ్వరుడు నీకు ఇచ్చాడుగా, ఇలా కూడా అనలేవా? అప్పుడు జీవుడు దరిద్రుడైపోతాడు లక్ష్మీ కటాక్షం లేక కదా. ఇలా నువ్వు ఎన్ని మాటలు అన్నావో అన్ని మాటలు నువ్వు అదృష్టవంతుడివి. మహానుభావుడు విరాట పర్వంలో పొంగిపోయాడంతే అర్జునుడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు, ఒక్కొక్కడిని చూపిస్తూ గురువుల్ని ఒక్కొక్కరిని చూపించి ఇలా నమస్కారం చేస్తూ అర్జునుడు గాంధీవం పట్టుకుని పరవశించిపోయాడు. ఒక్కొక్కరి గురించి చెప్తూ అంతటివాడు ఇంతటివాడు అంటూ, కనక గోవృష సాంద్రకాంతి కలిత పరిస్ఫుట ధ్వజ సముల్లాసంభువాడు కృపుడు అని ఒక్కొక్క మహానుభావుడు గురించి చెప్తూ ఇలా నమస్కారం చేసి భీష్మ ద్రోణులిద్దరికి నమస్కార బాణాలు వేసి వెళ్ళిపోతుంటే చూసావా ఆ అర్జునుడి యొక్క మర్యాద. ఇన్నాళ్ల తర్వాత మనం కనపడ్డామని వీరోచితంగా క్షత్రియ ధర్మంతో మనకి నమస్కార బాణాలు వేసి పెడుతున్నాడు అని కురుక్షేత్రంలో కూడా ధర్మరాజు కాలినడకన వెళ్ళి భీష్ముడికి నమస్కారం చేస్తే పరికిమాలిన వాడు సిగ్గు లేకుండా చెప్పులు ఇప్పి నడిచొస్తున్నాడు యుద్ధభూమిలో, ఎంత పిరికెత్తిపోయాడో అన్నారు శత్రువులు. భీష్ముడికి ఇలా నమస్కారం చేసి, తాత నువ్వు పెట్టిన భిక్ష, నువ్వు పెంచిన శరీరం, తాత నీ ఆశీర్వచనం వల్లే మాకు విజయం కలగాలి అన్నాడు. విజయీ భవ అన్నాడు భీష్ముడు. అని నువ్వు ఇలా వచ్చి ఉండి ఉండకపోతే నీకు అపజయం కలగాలని శపించి ఉండేవాణ్ణి రామనవడా. భీష్ముడి ముందు ఇలా ధర్మరాజు గారు అనడమే పాండవుల విజయానికి హేతు. ఒక్కసారి దేశకాలాదులు కలిసి వచ్చినప్పుడు ఇలా అనడమే మహాలక్ష్మి కృపకు పాత్రులు కావడం. అది లక్ష్మీ కటాక్షం అంటే. ఆ కటాక్షం మనం వెంపర్లాడాలి. అబ్బబ్బా ఎప్పుడు తెల్లవారుతుంది, ఇంకా తెల్లవారదేమి అని కంగారు పడాలి మనం కదా. కాబట్టి రేపటి రోజున మనం అటువంటి అదృష్టాన్ని చక్కగా అనుభవిద్దాం. నేను ఈ మాట ఎందుకన్నానంటే వారు ఇక్కడ సభలో ఉన్నారేమో నాకు తెలీదు, పరమభక్తుడు ఆయన ముఖం చూస్తే నాకు నిజంగా ఎంత జాలేస్తుందో. పాపం నేను ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వస్తుంటారు అయ్యప్ప స్వామి గుడి దగ్గర, అక్కడ నాకు కనపడుతుంటారు. ఆయన నన్ను చూసినప్పుడు ముఖం సిగ్గుతో నిలబడిపోతారు ఇలా ఇలా అని. ఆయనకి ఇక్కడ వరకు చేతులు ఉండవు, చిన్ని చిన్ని ముక్కలు వేలాడుతుంటాయి. అందరూ నా కాళ్ళకి నమస్కారం పెడుతుంటే, నాకు ఇలా నమస్కారం పెడుతుంటే, పాపం పిచ్చి ఆయనకి నా ఉపన్యాసాలు విని నా మీద భక్తి పెంచుకున్నారులా ఉంది, ఆయనకి నాకు నమస్కారం చెయ్యాలని కోరిక. నాకు ఎదురొస్తారు, ఎదురొచ్చి నిలబడతారు, కానీ పాపం చేతులేవి,
ఆయన ఇలా అనలేరు. అందుకని ఇలా అనకుండా నించుంటే నేనేమన్నా అనుకుంటానేమో అనుకుంటారులా ఉంది. ఆయన నన్ను ఇలా చూసి మొహం ఇలా పెట్టుకుని ఇలా పక్కకి తిరుగుతారు. నేను ఆయన కనపడినప్పుడు ఎంత బాధపడతాను. నాకు మొన్న వారు ఇక్కడ కనపడ్డారు. కనపడితే నేను ఆగి అయ్యా బాగున్నారా మీరు అని అడిగి వెళ్ళిపోయాను. నేను ఆ రోజు కారు ఎక్కాను కానీ దొరగారితో ఈశ్వర నాకు రెండు చేతులు ఇస్తే వాటి విలువ ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది, ఉన్నాయి కాబట్టి ఇలా అనగలను, లేక అనాలనిపించినా అనలేక ఆయన ఎంత బాధపడుతున్నాడు. అందరూ గబగబా ఇలా అంటారు నాకు, ఆయన అలా అనలేరు. పాప నేల మీద పడదామని ఉంటుందేమో కానీ అలా గబుక్కుని పడడానికి ఆంచుకోవడానికి చేతులు లేవు. అలా పడిపోతే ఎవరైనా తొక్కేస్తే ఉండండి అనడానికి చేయలేదు. పాపం గభాలను లేవడానికి మళ్ళీ రెండు చేతుల ఊతం లేదు. అందుకని కాళ్ళ మీద పడలేక నమస్కారం చేయలేక అలాగని దూరంగా ఉండలేక నాకు దగ్గరగా వచ్చి ఆయన ముఖంలో కనపడే భావం చూసినప్పుడు నీ కదిలిపోతుంటాను. ఇవి ఇచ్చినందుకు ఇలా అననివాడు దరిద్రుడవుతున్న జీవుడు కదండి. నాకు అక్కర్లేదు, ఆవిడకి అనలేకపోతే ఇంకెందుకు ఆ చేతులు, దిక్కుమాలిన చేతులు. అందుకని కదా ప్రహ్లాదుడు తిట్టాడు, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత భస్త్రికాక అని. ఈశ్వరుడికి సేవ చేయడానికి పనికి రాకపోతే ఇంకెందుకండి శరీరం. జీవుడు దరిద్రుడైపోతున్నాడు. అది మహాలక్ష్మి కృప. ఆవిడికి ఇలా అనడం, ఆవిడ అభిషేకం చూడడం, చెంచాడు పంచదార వేయడం, పూజ చేయడం, పసుపు తాడు పట్ల గౌరవం ప్రకటించడం, బొట్టును చూస్తే గౌరవించడం, ఇది లక్ష్మీ కటాక్షం. ఆ కటాక్షానికి హేతువు రేపటి రోజు జరగబోయే అభిషేకం. కాబట్టి ఇంతకన్నా ఇవాళ నేను ఇప్పటికే కొంచెం సమయాన్ని దాటిపోయాను. కాబట్టి రేపు మనం ఉదయం తప్పకుండా చక్కగా మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది రేపటి రోజున మీరందరూ వరలక్ష్మిని పూజించి మనం ధన్యులమవుదాం. ఇప్పుడు అమ్మవారు వాహనం మీద చక్కగా విహారానికి వస్తుంది. ఆ తల్లి ఊరిరిగింపుగా రావడం అంటే అయ్యో పాపం టైం అయిపోయిందని ఉపన్యాసం అయిపోగానే వెళ్ళిపోతాడు వాడు. వాడు ఉండడు రాజోపచారాలు అయ్యే వరకు దర్బార్లో. అందుకని వాడిని నేనే చూస్తానని ఆవిడే బయటకు వస్తుంది. ఆవిడ వచ్చే లోపల కూడా పారిపోకూడదు, కనీసం అప్పుడైనా నిలబడాలి కదా. అందుకని ఆవిడ బయటకు వస్తుంది వాహనం మీద అంటే అది వినయం. అంటే చక్కగా మనం ఇప్పుడు ఆ వాహనం మీద వచ్చేటప్పుడు